राजभवन की प्रगति भवन की मध्य राजे कुदरिंदा सीएम केसीआर की गवर्नर तमिलसाई की मध्य सख्यत कुदरिंदा नालुगे इधर मध्य घर्षण को तेरपड़िंदा इपड़ीवे प्रश्न तलेतुतुन्नाई निप्पु लेकुंडाने राजुकुंटुन्न गोडवुलु तीव्र स्थाई की चेरुकुन्न दशलो केसीआर गवर्नर तो भेटी कावडं आमेनु प्रार्थना मंदिरालकु आह्वानिंचडं इवाळ प्रारंभोत्सवंलो केसीआर आमेनु स्वयंगा आह्वानिंचडं चूस्तुंटे इद्दर मध्य सख्यत कुदरनट्टे अनिपिस्तुंदि। राजभवन की प्रगति भवन की मध्य राजे कुदरिंदा सीएम केसीआर की गवर्नर तमिलसाई की मध्य सख्यत कुदरिंदा नालुगे इधर मध्य घर्षण को तेरपड़िंदा इपड़ीवे प्रश्न तलेतुतुन्नाई निप्पु लेकुंडाने राजुकुंटुन्न गोडवुलु तीव्र स्थाई की चेरुकुन्न दशलो केसीआर गवर्नर तो भेटी कावडं आमेनु प्रार्थना मंदिरालकु आह्वानिंचडं इवाळ प्रारंभोत्सवंलो केसीआर आमेनु स्वयंगा आह्वानिंचडं चूस्तुंटे इधर मध्य सख्यत कुदरनट्टे अनिपिस्तुंदि। राजभवन की प्रगति भवन की मध्य राजे कुदरिंदा सीएम केसीआर की गवर्नर तमिलसाई की मध्य सख्यत कुदरिंदा नालुगे इधर मध्य घर्षण को तेरपड़िंदा इपड़ीवे प्रश्न तलेतुतुन्नाई निप्पु लेकुंडाने राजुकुंटुन्न गोडवुलु तीव्र स्थाई की चेरुकुन्न दशलो केसीआर गवर्नर तो भेटी कावडं आमेनु प्रार्थना मंदिरालकु आह्वानिंचडं इवाळ प्रारंभोत्सवंलो केसीआर आमेनु स्वयंगा आह्वानिंचडं चूस्तुंटे इधर मध्य सख्यत कुदरनट्टे अनिपिस्तुंदि। గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదన్న విషయం పలు సందర్భాలలో తెలిపారు గవర్నర్ తమిళసై సౌందర్రాజన్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళసై అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొదటి 2 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించిన గవర్నర్ కేసీఆర్ రెండోసారి క్యాబినెట్ విస్తరణలో పలువురు మంత్రులతో ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్సంబంధాలు నెలకొల్పినవన్నీ రోజులు సాదాసీదాగా ఉన్న గవర్నర్ ఈటెల రాజేందర్ బర్తరఫ్ తో తీసుకున్న స్టాండ్ తో అనుహ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య గ్యాప్ ఏర్పడింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆపడంతో వివాదం మరింత స్థారస్థాయికి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై అప్పటిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, నిన్నటి వరకు ఎడమహం పెడమహం పెట్టుకుని ఉన్న గవర్నర్ అలాగే సీఎం కేసీఆర్ ఇవాళ కలిసి కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నట్టు తెలుస్తుంది, అసలు ఏం జరిగింది? వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరినట్టేనా? తెలంగాణ మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో భాగంగా నిన్న ఏదైతే మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక దాదాపు ముఖ్యమంత్రి గవర్నర్ 20 నిమిషాల పాటు చర్చలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే పెండింగ్ లో పెట్టినటువంటి బిల్లుల అంశం కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇక తదనంతరం నేను న్యాయ సలహా కోసమే ఆ బిల్లుల్ని ఆపాల్సి వచ్చిందని చెప్పి కూడా ముఖ్యమంత్రికి గవర్నర్ వివరించారు. ఇక తదనంతరం ఈరోజు సచివాలయం వద్ద ఉన్నటువంటి ప్రార్థనాలయాలు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా గవర్నర్ని ముఖ్యమంత్రి కోరారు. అందులో భాగంగా ఈరోజు గవర్నర్ కూడా సచివాలయం వద్ద ప్రారంభించే ప్రార్థనాలయాల వద్దకు చేరుకొని ఇటు గుడి అలాగే చర్చ్
చర్చ తో పాటు మసీద్ ఈ మూడు కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి తో పాటు గవర్నర్ పాల్గొన్నారు అయితే ఆ తనంతరం కొద్దిసేపటి కిందటే ఈ మూడు ప్రారంభోత్సవాలు ముగిసిన తనంతరం ఇక సచివాలయాన్ని కూడా సందర్శించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా సచివాలయానికి తీసుకెళ్లారు సచివాలయంలో ఉన్నటువంటి సీఎం బ్లాక్ అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు ఉండేటువంటి భవనాలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కి చూపించనున్నారు అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తే దాదాపు జనవరి 26 2022 ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థితోనే పరిశీలించాలి అని చెప్పి గవర్నర్ కు ప్రభుత్వం సిఫార్సు చేసింది ఇక అప్పుడు పెండింగ్ లో పెట్టింది తానంతరం ఏదైతే జనవరి 26 2022 స్వాతంత్ర జనవరి 26 జరిగేటువంటి వేడుకలకు రావాల్సిందిగా రాజభవన్ కి ఇటు ప్రభుత్వానికి ఆహ్వానం పంపడంతో ఇటు మంత్రులు కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా హాజరు కాలేదు ఇక ఆ రోజు నుండి అంటే జనవరి 26 2022 నుండి ఏదైతే ఇటు ప్రభుత్వానికి రాజభవన్కి గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఇక గత కొద్ది రోజుల కిందట కూడా మనం చూసాం సచివాలయం ప్రారంభోత్సవం అప్పుడు కూడా గవర్నర్ కి ఆహ్వానం పంపలేదు అని చెప్పేసి ఇటు రాజభవన్ వర్గాలు పేర్కొన్నాయి అయితే మంత్రులు మాత్రం ఖచ్చితంగా పిలవాలని ఏమైనా ఉందా అనేటువంటి వ్యాఖ్యలు చేయడం ఇలా పలు సందర్భాల్లో ప్రతి సందర్భంలో కూడా ఇటు మంత్రులు గవర్నర్ కు ధీటుగా స్పందించారు ఇక గవర్నర్ కూడా పలు సందర్భాల్లో రాజకీయంగా మాట్లాడడం కూడా చాలా వివాదాస్పదమైంది ఇక ఏదైతే G20 సదస్సు వేదికగా కూడా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడం ఇలా ఇటు రాజభవన్ కి ప్రభుత్వానికి కూడా గ్యాప్ పెరిగింది అయితే గత కొద్ది రోజుల కిందట జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా కొన్ని బిల్లులు రాజభవన్ కి వెళ్ళాక తిరిగి వెనక్కి పంపారు వాటన్నిటిని కూడా మళ్ళీ ఇటీవల జరిపినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు 11 బిల్లులను ఆమోదించి అసెంబ్లీలో వాటిని మళ్ళీ రాజభవన్ పంపారు అయినా కానీ ఆ బిల్లులకు ఇప్పటివరకు మోక్షం కాలేదు అయితే రాజభవన్ వర్గాలు మాత్రం ఇక ఆ బిల్లులకు సంబంధించి న్యాయ సలహా తీసుకునేందుకే మేము ఆ బిల్లుల్ని ఆ విధంగా ఉంచాం ఇంకా వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి కూడా రాజభవన్ వర్గాలు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో నిన్న మంత్రిగా మల్లారెడ్డి మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఇటు గవర్నర్ ని స్వయంగా ముఖ్యమంత్రి కలవడం ఆ సందర్భంగా ఇరువురు మధ్యలో చర్చలు జరిపిన అనంతరం ఈరోజు ఇక్కడ ప్రార్థనాలయాలకు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది అయితే ఇదే వేదికగా కూడా మనం చూడవచ్చు ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ వచ్చే ముందు గానే ఇక్కడ ఆలయానికి చేరుకొని గవర్నర్ రాగానే సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ గుడి ఆవరణలోకి తీసుకువెళ్లారు తానంతరం చర్చతో పాటు మసీదులోకి కూడా స్వయంగా ముఖ్యమంత్రి తీసుకుని వెళ్ళి మూడు కూడా ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్లయితే ప్రభుత్వానికి రాజభవన్కి గ్యాప్ తగ్గిందా అంటే ఈ విషయంలో మాత్రం ఒక రకంగా ముఖ్యమంత్రి ఆహ్వానించడం వెంటనే గవర్నర్ స్పందించి ఈ ప్రారంభోత్సవాలకు రావడం కూడా కొంత గ్యాప్ తగ్గినట్టు కనబడుతుంది అయితే బిల్లుల విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయ సలహా తీసుకుని తానంతరం మాత్రమే ఆమోదించే అవకాశం ఉంది రైట్ వేణు థ్యాంక్ యూ